हेलो, दिस इज निर्मला, लेक्चरर इन कॉमर्स, सर सी आर आर कॉलेज फॉर वुमेन, एलूर। यूनिट 5, साधारण बीमा कंपनील खातालू। साधारण बीमा संस्थलू अंटे ऑलरेडी मीकु चेप्पान बीमाल्लो रेंडु रकालु उन्नायनि, ओकटि जीवित बीमा, रेंडु साधारण बीमा। जीवित बीमा अंटे जीवितानिकि मात्रमे बीमा चेयडं जरुगुतुंदि। మరి సాధారణ బీమా అంటే ఏంటో చూద్దాం. సాధారణ బీమా సంస్థలు అగ్ని, సముద్ర ప్రమాద బీమా మొదలైన వాటిని చేపడతాయి. అంటే ఏదైనా వస్తువులకు సంబంధించి, ఆస్తులకు సంబంధించి అగ్ని బీమా లేదా సముద్ర బీమా, ప్రమాద బీమా మొదలైన వాటిని ఇవి చేపట్టడం జరుగుతుంది. అన్ని రకాలైన సాధారణ బీమాలకు పాలసీలన్నీ ఒక్క సంవత్సరానికి మాత్రమే ఉంటాయి. ఈ పాలసీలు ఏవైతే ఈ సాధారణ బీమా సంస్థలు జారీ చేస్తాయో ఆ పాలసీలన్నీ కూడా ఒక సంవత్సరానికే జారీ చేస్తాయి. ప్రీమియం చెల్లించే పాలసీదారుడికి అతను ప్రీమియం చెల్లించిన రోజు నుంచి కూడా రక్షణ అనేది లభిస్తుంది. ఒక సంవత్సరంలో నష్టం వాటిల్లలేదనుకోండి, దానికి ఇంకా క్లెయిమ్ ఏముంటుంది? నష్టం ఉంటేనే కదా క్లెయిమ్ చేసేది, కాబట్టి క్లెయిమ్ అనేది చెల్లించడం జరగదు. అయితే మరి ప్రీమియం కట్టారు, నష్టం వాటిల్లలేదు, మరి ప్రీమియం సంగతి ఏంటి? ఏడాది అయిపోయింది, ఒక ఏడాదికే పాలసీ ఇస్తున్నారు. మరి అటువంటి అప్పుడు ఆ చెల్లించిన ప్రీమియం వాపస్ తీసుకోవడం అనేది జరగదు. అంతేకాకుండా ఆ సంవత్సరానికి ఆ పాలసీ ఇంకా మెచ్యూర్ అయిపోతుంది, అంటే పాలసీ గతిస్తుంది, ఇంకా ఆ పాలసీ ఇంకా పనికిరాదు. తర్వాత సంవత్సరానికి కావాలంటే మళ్ళా ప్రీమియం కట్టుకుని మళ్ళీ ఆ పాలసీని రెన్యువల్ చేయించుకోవడమే తప్ప, మీరు ఏడాదికి తీసుకున్న ప్రీమియం అది ఏడాది వరకు మాత్రమే అది అమల్లో ఉంటుంది. ఏడాది తర్వాత ఆ పాలసీ ఇక పనిచేయదు. మీరు కావాలనుకుంటే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ప్రీమియం కట్టుకుని మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ ఏడాదిలో ఎప్పుడైతే మీరు ప్రీమియం కట్టారో ఆ ఏడాదిలో ఏవైనా మీ ఆస్తికి నష్టం వాటిల్లితే అటువంటప్పుడు మాత్రమే ఈ నష్టపరిహారం అనేది క్లెయిమ్ చేస్తారు తప్ప, ఒకవేళ ఏమీ లేకపోతే మీరు కట్టిన ప్రీమియంని మీరు వాపస్ తీసుకోవడమే, ఏంటి మాకు నష్టం వాటిల్లలేదు కదా మళ్ళీ రిటర్న్ ఇచ్చేయండి అనడానికి వీల్లేదు. అక్కడితో ఆ పాలసీ గతించుతుంది, తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణ బీమా కంపెనీల ముగింపు లెక్కలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్య అంశాలను ఇప్పుడు చూద్దాం. ఒకటి, బీమా రెగ్యులేటరీ మరియు అభివృద్ధి మండలి వారి ఆదేశాల ప్రకారం ఇక్కడ కూడా షెడ్యూల్స్ విధానాన్ని అనుసరించాలి. మనం ఏవైతే బ్యాంకింగ్ కంపెనీల అకౌంట్స్ వేసినప్పుడు షెడ్యూల్స్ వేసాము, లేదా జీవిత బీమా సంస్థల ముగింపు లెక్కలు తయారు చేసేటప్పుడు ఎలాగైతే షెడ్యూల్స్ వేసి రెవెన్యూ ఖాతా అవి తయారు చేశామో, అలాగే ఇక్కడ కూడా షెడ్యూల్స్తోనే విధానాన్ని అనుసరించాలి. అలాగే సాధారణ బీమా సంస్థ అగ్ని బీమా, సముద్ర బీమా, ప్రమాద బీమా మొదలైనటువంటి వ్యాపారాలు చేపడుతుందని ఆల్రెడీ చెప్పుకున్నాం. కాబట్టి ప్రతి వ్యాపారానికి ప్రత్యేకంగా ఒక రెవెన్యూ ఖాతాను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం నిర్దేశించినటువంటి ఫామ్ బి ఆర్ఏ, ఆర్ఏ అంటే ఇక్కడ ఏంటి, రెవెన్యూ ఖాతా అన్నమాట. రెవెన్యూ అకౌంట్ని ఆర్ఏ అని వాడుతూ ఉంటారు. అలాగే సాధారణ బీమాలోని పాలసీలు ఒక సంవత్సరానికి కాబట్టి దీనికి అసమాప్త రిస్క్ రిజర్వ్ అనేదాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ రిజర్వ్ అగ్ని బీమా మరి ఇతర బీమాలకైతే, ఇతర వ్యాపారాలకైతే నికర ప్రీమియంలో 50%, ఒకవేళ సముద్ర బీమా వ్యాపారానికైతే నికర ప్రీమియం మీద 100% ఈ అసమాప్త రిస్క్ రిజర్వ్ అనేదాన్ని మనం తయారు చేయాల్సి ఉంటుంది. అంటే దాని మీద 100% లెక్క కట్టుకోవాల్సి ఉంటుంది. దేని మీద? నికర ప్రీమియం మీద. ఎక్కడ? సముద్ర బీమా అయితే. ఒకవేళ అగ్ని బీమా కానీ ఇతర వ్యాపారాలు అయితే నికర ప్రీమియం మీద 50% లెక్క కట్టుకోవాల్సి ఉంటుంది. అన్ని వ్యాపారాలకు సంబంధించిన ఆస్తి అప్పుల పట్టీలు ఒకే విధంగా ఫామ్ బి బిఎస్ అంటే బ్యాలెన్స్ షీట్ ఆస్తి అప్పుల పట్టీ అన్నమాట, నిర్దేశించిన విధంగానే తయారు చేయాలి. అన్నిటికీ కూడా ఆస్తి అప్పుల పట్టీలు ఫామ్ బి ప్రకారం తయారు చేస్తారు. పాలసీలపై ఏజెంట్లకు చెల్లించే కమిషన్ అగ్ని మరియు సముద్ర బీమా వ్యాపారాలకు ప్రీమియం ఆదాయంలో 50% మించి ఉండకూడదు. ఇతర వ్యాపారాలకైతే 10% మించి ఉండకూడదు. చెల్లించిన క్లెయిమ్లలో అన్ని ఖర్చులు, అన్ని ఖర్చులు అంటే ఏమిటి, న్యాయపరమైనవి కావచ్చు, మెడికల్ కావచ్చు, సర్వేయర్ల ఖర్చులు కావచ్చు,
అన్ని ఖర్చులు కూడా క్లైముల్లోనే కలిసి ఉంటాయి. అంటే ఒకవేళ మనకి విడిగా ఇస్తే వాటిని మనం క్లైములకే కలిపి చూపించాల్సి ఉంటుంది. బీమా కంట్రోలర్ అనుమతి లేకుండా 20,000 రూపాయలు అంతకు మించిన క్లైములు చెల్లించకూడదు. కనీసం సర్వేయర్ అనుమతులు లేకపోతే నష్ట నిర్ధారణ అధికారుల రిపోర్టు అటువంటి చెల్లింపులకి, ఏ చెల్లింపులు 20,000 రూపాయలకు మించినటువంటి క్లైములకి చెయ్యాలి అనుకుంటే ఈ రిపోర్టులని జతపరచాల్సి ఉంటుంది. ఏవి? సర్వేయర్ అనుమతి కానీ లేదా నష్ట నిర్ధారణ అధికారుల రిపోర్టు కానీ జతపరచాల్సి ఉంటుంది. అలాగే ఐఆర్డిఏ 2003లో నిర్దేశించినటువంటి నమూనాలో తప్పనిసరిగా ఆర్థిక నివేదికలు తయారు చేయాలి. అంటే ఐఆర్డిఏ ఏదైతే నమూనా చెప్పిందో ఆ ప్రకారమే ఆర్థిక నివేదికల్ని తయారు చేయాల్సి ఉంటుంది. సాధారణ బీమా కంపెనీల ఆర్థిక నివేదికలు తయారు చేయడం, అది ఎలాగో చూద్దాం. ఆర్థిక నివేదికల్లో భాగంగా పరిస్థితులు అనుమతించినంత వరకు కూడా బీమా వ్యాపారం చేయు ఇన్సూరర్ రెవెన్యూ ఖాతా, లాభనష్టాల ఖాతా మరియు ఆస్తి అప్పుల పట్టీల్ని క్రమంగా ఫామ్ ఏ, ఆర్ఏ అంటే రెవెన్యూ అకౌంట్, ఫామ్ ఏ అది కూడా, పిఎల్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, లాభనష్టాల ఖాతా ఫామ్ ఏనే ఇది కూడా, బిఎస్ అన్నమాట. బ్రాకెట్లో ఉన్నవే మారుతున్నాయి, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. ఫామ్ ఏ ఆర్ఏ అంటే రెవెన్యూ అకౌంట్, ఫామ్ ఏ పిఎల్ అంటే లాభనష్టాల ఖాతా, ఫామ్ ఏ బిఎస్ అంటే ఆస్తి ప్రాపర్టీ. ఈ ప్రకారమే ఈ నమూనాలోనే ఈ ఏంటి రెవెన్యూ ఖాతా కానీ, లాభనష్టాల ఖాతా కానీ, ఆస్తి ప్రాపర్టీ కానీ తయారు చేయాల్సి ఉంటుంది. కింద సూచించినటువంటి వ్యాపారానికి భీమాదారు రెవెన్యూ ఖాతా మరియు ఆస్తి పట్టి అకౌంటింగ్ ప్రమాణాలు 17లో సూచించినటువంటి ప్రమాణాలని పాటించాలి, లేకపోతే పునరుద్ధరించాలి. ఇన్సూరరు రెవెన్యూ ఖాతా, ఆస్తి పట్టీలు అగ్ని, సముద్ర మరియు ఇతర భీమా వ్యాపారాలకు, అలాగే సముద్ర రవాణా, సముద్ర మరియు ఇతర కార్గో లాంటి ఇతర భీమా వ్యాపారాలకు ఏఎస్ అంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ 17 ఖండిత రిపోర్టింగ్ క్రింది అంశాలు మోడిఫై చేసి పొందుపరచాలి. అవి ఏంటి అంటే మోటారు, కార్మికుల నష్టపరిహారం, ప్రజలు, వస్తువు బాధ్యత, ఇంజనీరింగ్, వైమానిక, వ్యక్తిగత ప్రమాదం, ఆరోగ్య భీమా, ఇతరాలు. ప్రత్యక్ష పద్ధతిలో ఒక ఇన్సూరర్ ఏఎస్ అకౌంటింగ్ స్టాండర్డ్ 3 ప్రకారం నగదు ప్రవాహ నివేదిక పద్ధతిలోనే వసూలు చెల్లింపుల ఖాతాని తయారు చేయాల్సి ఉంటుంది. అయితే సమాప్తం కానీ లేదా నష్ట భయాలకు రిజర్వ్ లేదా అసమాప్త రిస్క్ రిజర్వ్ అంటే ఏంటో చూద్దాం. ఇది చెప్పాను కదా ఇందాక, రెవెన్యూ ఖాతా దేనిది, అగ్ని భీమా అయితే గనక నికర ప్రీమియం మీద 50%, అలాగే సముద్ర భీమా అయితే 100% రెవెన్యూ ఖాతాలో చూపించాలని చెప్పుకున్నాం కదా. అంటే ఏంటి అసలు ఈ అసమాప్త రిస్క్ రిజర్వ్ అంటే ఏంటి? అయితే సాధారణ బీమా కంపెనీలు ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్లుగా 1 సంవత్సర కాలానికే బీమా పాలసీని జారీ చేస్తాయి. బీమా కంపెనీ జారీ చేసిన పాలసీలన్నీ బీమా కంపెనీ ముగింపు లెక్కలు తయారు చేసే నాటికి పరిపక్వం కాకపోవచ్చు. పాలసీలు జారీ చేయబడి ఆర్థిక సంవత్సరాంతానికి పరిపక్వం కాక రాబోయే సంవత్సరంలో పరిపక్వం చెందేవైతే ముగింపు లెక్కలు తయారు చేసేటప్పుడు ఆ పాలసీలకు సంబంధించి కొంత ప్రీమియం మొత్తాన్ని రాబోయే సంవత్సరంలో సమాప్తం కాని నష్టాన్ని ఎదుర్కోవడానికి కొంత మొత్తాన్ని ఏర్పాటు చేయాలి. అంటే ఏంటంటే ఇప్పుడు 1 సంవత్సరానికే పాలసీ జారీ చేస్తారు. అయితే ఆ పాలసీ ఏదైతే ఆర్థిక సంవత్సరంలో జారీ చేశారో ఆ ఆర్థిక సంవత్సరం వరకే అమల్లో ఉంటుంది. ఆ ఆర్థిక సంవత్సరంలోనే దాని డ్యూ డేట్ కూడా అయిపోయింది అనుకోండి, ఒకవేళ నష్టం జరిగితే నష్టపరిహారం చెల్లించేస్తారు, వాటి ఆర్థిక సంవత్సరం ముగింపు లెక్కల్లో రాసేసుకుంటారు. అలా కాకుండా పాలసీ జారీ చేసింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అయ్యి దాని డ్యూ డేట్ కనుక రాబోయే ఆర్థిక సంవత్సరంలో పడినట్టయితే, ఒకవేళ నష్టం జరిగితే సరే నష్టం జరగలేదనుకోండి, మరి ఆ పాలసీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా అమల్లో ఉంటుంది కాబట్టి, ఎందుకంటే దాని డ్యూ డేట్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఉంది కాబట్టి, అది ఇంకా అమల్లో ఉంది కాబట్టి, ఒకవేళ
రాబోయే సంవత్సరంలో ఏమైనా నష్టం ఉంటుందో లేదో మనకు తెలియదు. కాబట్టి ఆ నష్టాన్ని ఎదుర్కోవడం కోసం కొంత మొత్తాన్ని ఈ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేసి ఉంచాల్సి ఉంటుంది. దీన్నే నష్టం ఎదుర్కోవడానికి పెట్టేటువంటి రిజర్వు లేదా సమాప్తం కాని నష్ట భయాలకు రిజర్వు అంటారు. ఇలా ఏర్పాటు చేసే మొత్తాన్ని సమాప్తం కాని నష్టానికి రిజర్వ్ అని అంటాం. దీన్ని గడువు తేదీ నష్టం అని కూడా అంటాం. సమాప్తం కాని నష్టాల రిజర్వ్కు సంబంధించి సాధారణ బీమా కౌన్సిల్ నిర్వహణ కమిటీ కొన్ని నిబంధనలు ఏర్పరిచింది. అవి ఏంటి అంటే, సముద్ర బీమా పాలసీలకు సంబంధించి ఆర్థిక సంవత్సరానికి పరిపక్వం కాని పాలసీలు ఉంటే వాటికి సంబంధించి వచ్చిన ప్రీమియం 100% సమాప్తం కాని నష్టానికి రిజర్వ్ ఏర్పాటు చేయాలి. మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ విషయం. సముద్ర బీమా విషయంలో ఈ రిజర్వ్ కోసం 100% ఏది దేని మీద వసూలైనటువంటి ప్రీమియంలో, అంటే నికర ప్రీమియంలో 100% ఉంచుకోవాలని. అలాగే మిగతా బీమా పాలసీలు అయితే ఆర్థిక సంవత్సరానికి పరిపక్వం కాని పాలసీలు ఉంటే వాటికి సంబంధించి వచ్చిన ప్రీమియంలో 50% సమాప్తం కాని నష్టానికి రిజర్వ్కు ఏర్పాటు చేయాలి. ఒకవేళ అగ్ని బీమా అయితే 50%. సమాప్తం కాని నష్టాన్ని గడువు తీరని నష్టమని కూడా అంటాం. బీమా కంపెనీలు ఇష్టమైతే పైన సూచించిన శాతాన్ని పెంచుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ ఏదైతే మనకి చెప్పారో 100%, 50% అది కాకుండా మనకి ఎక్స్ట్రా కావాలి, ఇంకా ఒకవేళ నష్టాలు ఎక్కువ ఉంటాయి అని మీరు భావించి ఇంకా ఎక్కువ శాతం రిజర్వ్ పెంచుకోదలుచుకుంటే కనుక మీరు పెంచుకోవచ్చు. అలా పెంచినటువంటి ఏర్పాటును అదనపు రిజర్వు అంటారు. అంటే మీరు 50% కాకుండా 60% పెంచుకోవాలనుకోండి, 50% సమాప్తం కాని నష్టానికి రిజర్వ్ అంటాం, మిగిలిన ఆ 10% అదనపు రిజర్వ్ అని చెప్పి అంటూ ఉంటారు. ఇప్పుడు మనం చూడబోయేది రెవెన్యూ ఖాతా. ఏది? సాధారణ బీమా సంస్థలకు సంబంధించినటువంటి రెవెన్యూ ఖాతా. ఇది ఫార్మేట్, ఇది నమూనా. ఇప్పుడు మనం ఇంతకుముందు జీవిత బీమా సంస్థలు నేర్చుకున్నప్పుడు అక్కడ కూడా మనం రెవెన్యూ ఖాతా వేసాం. ఇది రెవెన్యూ ఖాతానే, కాకపోతే అక్కడ షెడ్యూల్స్తో వేసాం, ఇక్కడ షెడ్యూల్స్తోనే వేసాం. అయితే అవి 4 షెడ్యూల్స్తో ఉన్నటువంటి రెవెన్యూ ఖాతానే, ఇది 4 షెడ్యూల్స్తో ఉన్నటువంటి రెవెన్యూ ఖాతా. కాకపోతే తేడాలు ఉంటాయి. 2 రెవెన్యూ ఖాతాలకి కన్ఫ్యూజ్ కాకుండా మీరు దేనికి దానికి వేయాల్సి ఉంటుంది. ఒకదానికి ఒకటి వేస్తే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కాబట్టి జీవిత బీమా సంస్థల రెవెన్యూ ఖాతాని జాగ్రత్తగా చూసుకోండి, అలాగే సాధారణ బీమా రెవెన్యూ ఖాతాని కూడా జాగ్రత్తగా స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా 4 షెడ్యూల్స్తోనే ఉంటుంది. కాకపోతే షెడ్యూల్స్లో, అంటే 1st షెడ్యూల్కి ఇక్కడికి అక్కడికి తేడా ఉంటుంది. కాబట్టి 2-3 షెడ్యూల్లో కూడా మార్పులు ఉన్నాయి. కాబట్టి వివరంగా చూసుకుని జాగ్రత్తగా దీన్ని వేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ షెడ్యూల్లో చూసినట్లయితే 1st షెడ్యూల్ ఆర్జించిన ప్రీమియం. ఆర్జించిన ప్రీమియం అని ఇక్కడ మనం ప్రీమియం, ఇక్కడ మామూలుగా ఇదివరకటి లాగానే షెడ్యూల్స్ సెపరేట్గా మనం వర్కింగ్ నోట్స్ చేసి అందులో ఉన్నటువంటి మొత్తాన్ని ఇక్కడ చూపిస్తాం. అంటే ప్రీమియంకి ఏమన్నా సర్దుబాట్లు ఉంటే చేసి అక్కడ వచ్చినటువంటి మొత్తాన్ని ఈ షెడ్యూల్ ఎదురకుండా వేయాల్సి ఉంటుంది. అలాగే 1st షెడ్యూల్ తర్వాత పెట్టుబడుల విమోచనం లేదా అమ్మకంపై లాభం లేదా నష్టమని, ఇతరాలు అని, తర్వాత వడ్డీ డివిడెండ్లు మరియు అద్దె అని చెప్పి ఇతర ఆదాయాలు కూడా చూపించుకోవాలి. అంటే 1st షెడ్యూల్ కింద షెడ్యూల్ లేనటువంటి ఈ వివరాలని, అంటే ఇవి కూడా ఆదాయాలే కాబట్టి ఈ ఆదాయాలని వివరంగా చూపించుకోవాలి. అంటే షెడ్యూల్ లేదు, ఇక్కడ షెడ్యూల్ లేకుండా డైరెక్ట్గా వాల్యూస్ ఇక్కడ వేసేస్తారు. వేసిన తర్వాత ఇప్పుడు 1st షెడ్యూల్ టోటల్ చేసుకోవాలి. దాని ఎదురకుండా మొత్తం ఏ అని పెట్టుకోవాలి బ్రాకెట్లో. తర్వాత క్లైములు 2st షెడ్యూల్. ఈ క్లైములకు కూడా సెపరేట్గా మీరు షెడ్యూల్ ఓపెన్ చేసుకుని అడ్జస్ట్మెంట్లు ఉంటే చేసుకుని, అప్పుడు అంటే క్లైములకి మనం కూడాల్సినవి చాలా ఉన్నాయని ఇందాక చెప్పుకున్నాం. ఏంటి, లీగల్ ఖర్చులని కానీ ఇతర ఖర్చులని కానీ అవన్నీ కూడా కూడాల్సినవి ఏమన్నా ఉంటే కూడుకుని, అలాగే గత సంవత్సరం క్లైములు కానీ ప్రస్తుత సంవత్సరం చెల్లించాల్సిన క్లైములు కానీ ఏమన్నా ఉంటే ఆ అడ్జస్ట్మెంట్లు అన్నీ చేసుకున్న తర్వాత నికర విలువ ఈ 2nd షెడ్యూల్ దగ్గర చూపిస్తాం. అలాగే కమిషన్, అలాగే బీమా వ్యాపారానికి సంబంధించినటువంటి నిర్వహణ ఖర్చులు 4th షెడ్యూల్ ఎదురకుండా
షెడ్యూల్లో ఉన్నటువంటి వర్కింగ్ నోట్స్లో మీరు షెడ్యూల్ 4 దగ్గర చేసుకున్న మొత్తాన్ని ఇక్కడ తీసుకొచ్చి వేస్తారు. ఇప్పుడు ఈ 2, 3, 4 షెడ్యూల్ కూడా టోటల్ చేస్తారు, అది మొత్తం బి అని చెప్పి రాస్తారు. ఇప్పుడు మనకి నిర్వహణ లాభం ఎలా వస్తుందన్నమాట, మనకి 1వ షెడ్యూల్ టోటల్ చేసినటువంటి మొత్తం ఎదురకుండా ఏ అని రాశారు కదా, ఆ మొత్తాన్ని 2, 3, 4 షెడ్యూల్స్ టోటల్ చేసి మొత్తం ఎదురకుండా బి అని రాశారు కదా, ఈ మొత్తాన్ని టోటల్ చేసుకుని అప్పుడు 1 టోటల్లోంచి 2, 3, 4 టోటల్ తీసేస్తే మీకు నిర్వహణ లాభం వస్తుంది. సో ఈ రకంగా మీరు నిర్వహణ లాభాన్ని కనుక్కోవాల్సి ఉంటుంది. నిర్వహణ లాభం ఎలా వస్తుంది, 1వ షెడ్యూల్ టోటలు మైనస్ 2, 3, 4 షెడ్యూల్స్ టోటల్ తీసేస్తే ఏ మైనస్ బి చేస్తే మీకు నిర్వహణ లాభం వస్తుంది. కింద వినియోగాలు అని చెప్పి వాటాదారుల ఖాతాకు బదిలీ, మహా విపత్తు రిజర్వుకు బదిలీ మరియు ఇతర రిజర్వులకు బదిలీలు ఏమైనా లెక్కలో ఉంటే చూపిస్తారు, లేకపోతే ఫార్మేట్ ప్రకారం వేసి వదిలేస్తారు. ఇది రెవెన్యూ ఖాతా ఫార్మేట్. నెక్స్ట్ది లాభ నష్టాల ఖాతా. ఒక సాధారణ బీమా సంస్థకు సంబంధించినటువంటి లాభ నష్టాల ఖాతా ఫార్మేట్ ఇది. ఇక్కడ ఏంటంటే అగ్ని బీమా సముద్ర బీమాకి మాత్రమే మనకి ఇక్కడ మనకి సిలబస్లో ఎక్కువగా అగ్ని బీమా సముద్ర బీమాకి మాత్రమే ఉంటాయి లెక్కలు. అయితే ఇక్కడ అగ్ని బీమా సముద్ర బీమా ఇతర బీమాలకు సంబంధించి ఏవైనా నిర్వహణ లాభాలు వస్తే కూడి ఇక్కడ వేసుకుంటారన్నమాట. చూసారు కదా నిర్వహణ లాభం అని చెప్పి ఇక్కడ 3 ఇచ్చారు. అంటే సాధారణ బీమా అంటే అగ్ని బీమా సముద్ర బీమా ఇతర బీమాలు అన్నీ ఉంటాయి కాబట్టి ఒకే లెక్కలో అగ్ని బీమా సముద్ర బీమా ఇతర బీమాలు కూడా కలిపి ఇవ్వచ్చు కాబట్టి వాటికి మనం సెపరేట్ సెపరేట్గా రెవెన్యూ ఖాతా వేసుకుని నిర్వహణ లాభం కనుక్కోవాలని ఇంతకుముందు చెప్పుకున్నాం కాబట్టి వాటికి వచ్చినటువంటి నిర్వహణ లాభాన్ని ఇక్కడ కలుపుకుని చూపించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఒక అగ్ని బీమాయే ఇచ్చారనుకోండి దాని నిర్వహణ లాభమే తీసుకుంటారు, 2 ఇచ్చారనుకోండి 2 నిర్వహణ లాభాలు కలిపి ఇక్కడ వేసి లాభ నష్టాల ఖాతా మాత్రం మొత్తం మీద వేస్తారు, ఒక్క రెవెన్యూ ఖాతాని మాత్రమే సెపరేట్గా చూపిస్తారు. సో ఇక్కడ టోటల్ చేసిన తర్వాత పెట్టుబడుల మీద ఆదాయం అని చెప్పి వడ్డీ డివిడెండ్లు పెట్టుబడుల అమ్మకంపై లాభం నష్టాలు ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తారు. నష్టం ఉంటే తీసేస్తారు, లాభం ఉంటే కలుపుతారు. తర్వాత ఇతర ఆదాయాలు ఇవన్నీ టోటల్ చేస్తారు. తర్వాత ఏర్పాట్లు, తర్వాత ఇతర ఖర్చులు, రాని బాకీలు ఇంక ఇతర ఖర్చులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా వేస్తారు, అది టోటల్ చేసి మొత్తం చూపిస్తారు. తర్వాత పన్నుకు ముందు లాభం కనుక్కుంటారు, ఆదాయం పన్ను ఏర్పాటు చేస్తారు, తర్వాత పన్ను తర్వాత లాభం చూపిస్తారు, తర్వాత లాస్ట్లో వినియోగితాలు అని చూపిస్తారు. వినియోగితాలు ఏమైనా ఉంటే వేస్తారు, లేకపోతే ఫార్మేట్లో చూపించి వదిలేస్తారు. ఇక్కడ ఏంటంటే చెల్లించిన మధ్యకాలిక డివిడెండు లేకపోతే ప్రతిపాదిత డివిడెండు, డివిడెండ్ పంపిణీ మీద పన్ను, ఇతర రిజర్వులకు ఖాతాలకు బదిలీ ఇలాంటి ఐటమ్స్ ఏవైనా ఉంటే వేస్తారు. ఇక గత సంవత్సరం నుండి ముందుకు తీసుకురాబడిన లాభం లేదా నష్టం, ఆస్తిపుల పట్టీకి తీసుకుపోబడిన లాభం ఉంటే వేస్తారు. ఇది లాభ నష్టాల ఖాతా ఫార్మేట్. తర్వాతది సాధారణ బీమా సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తిపుల పట్టీ. ఇందులో మొట్టమొదటిది నిధులకు మూలాలు అని చెప్పి వాటా మూలధనం రిజర్వులు మరియు మిగుళ్ళు సరి అయిన విలువ మార్పు ఖాతాకు తీసుకొచ్చినటువంటి అప్పులు 7వ షెడ్యూల్. ఇక్కడికి అప్పులు అయిపోయినాయి. తర్వాత నిధుల వినియోగాలు అని చెప్పి పెట్టుబడులు రుణాలు స్థిరాస్తులు 8, 9, 10 షెడ్యూల్స్. తర్వాత ప్రస్తుత ఆస్తులు అని చెప్పి హెడింగ్ పెట్టి సైడ్ హెడ్డింగ్ దాని కింద నగదు బ్యాంకు నిల్వలు 11వ షెడ్యూలు, అడ్వాన్సులు మరియు ఇతర ఆస్తులు 12వ షెడ్యూలు, దీన్ని ఉప మొత్తం అంటాం. తర్వాత ప్రస్తుత అప్పులు, ప్రస్తుత అప్పులు అని చెప్పి తర్వాత ఏర్పాట్లు కూడా చూపిస్తాం, తర్వాత దానికి ఉప మొత్తం బి అని చూపిస్తాం, ఉప మొత్తం ఏ ఉప మొత్తం బి. ఇప్పుడు నికర ప్రస్తుత ఆస్తులు అంటే ఏలోంచి బి తీసేయాలి, అంటే ప్రస్తుత ఆస్తుల్లోంచి ప్రస్తుత అప్పులు తీసేస్తారు, తీసేసి నికర ప్రస్తుత అప్పులు కనుక్కుంటారు. నెక్స్ట్ చిల్లర వ్యయాలు రద్దు చేయని మరియు సర్దుబాటు కానివి 15వ షెడ్యూల్ కింద వేస్తారు. లాభ నష్టాల ఖాతా డెబిట్ నిల్వ వేసి ఆస్తి అప్పుల పట్టీని టాలీ చేస్తారు. ఇది ఆస్తి అప్పుల పట్టీ ఫార్మేట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇది రెవెన్యూ ఖాతా. ఏది అగ్ని బీమాకు సంబంధించినటువంటి రెవెన్యూ ఖాతా. మనకి లెక్కలో అగ్ని బీమా ఒక్కటి అడగచ్చు లేదా సముద్ర బీమా ఒకటే అడగచ్చు. సముద్ర బీమాకు సంబంధించినటువంటి రెవెన్యూ ఖాతా ఒకటే అడగచ్చు లేదా ఒక్కొక్కసారి అగ్ని బీమా రెవెన్యూ ఖాతా మరియు సముద్ర బీమా రెవెన్యూ ఖాతాని ఒకే లెక్కలో 2 రెవెన్యూ ఖాతాలు కూడా అడగచ్చు. అయితే ఈ లెక్కకు సంబంధించి
దిగువ ఇచ్చిన వివరాల నుండి 31/3/2016 తో అంతమయ్యే సంవత్సరానికి అగ్ని బీమా రెవెన్యూ ఖాతా తయారు చేయండి. పైన క్లియర్ గా చదువుకోవాలి, ఎందుకంటే అగ్ని బీమాన సముద్ర బీమా అన్నది తెలియాలి కాబట్టి. అగ్ని బీమా అయితే మళ్ళీ నికర ప్రీమియం మీద ఒకవేళ మనకి ఈ రిజర్వ్ కట్టాల్సిన అవసరం వస్తే గనక 50% కట్టాలి. అదే ఒకవేళ సముద్ర బీమా అయితే 100% కట్టాలి కాబట్టి చూసుకుని మనం జాగ్రత్తగా అసమాప్తి రిస్క్ రిజర్వ్ కట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఇది అగ్ని బీమాన సముద్ర బీమాన అని చెప్పి జాగ్రత్తగా చదువుకోవాలి. చెల్లించినటువంటి క్లైములు అలాగే 1/4/2015 చెల్లించవలసిన క్లైములు, 31/3/2016 తెలియచేయబడి అంగీకరించబడి ఇంకా చెల్లింపు కాని క్లైములు, వసూలైన ప్రీమియం, చెల్లించిన పునర్బీమా ప్రీమియం, కమిషన్, అసమాప్త రిస్కులకు అదనపు రిజర్వు, వచ్చిన పునర్బీమా క్లైములు, క్లైములకు సంబంధించిన ఖర్చులు, మోటారు కారు అమ్మకంపై నష్టం, రాని బాకీలు, ద్వంద్వ పన్ను విధానంపై వాపసు, వడ్డీ డివిడెండ్లు, వదులుకున్న పునర్బీమా వ్యాపారంపై వచ్చిన కమిషన్, అంగీకరించిన పునర్బీమా వ్యాపారంపై ఇచ్చిన కమిషన్, పైది వచ్చిన కమిషను, ఇది ఇచ్చిన కమిషను, అలాగే 1/4/2015 అసమాప్త రిస్క్ రిజర్వు, మూలంలో తగ్గించిన పన్ను, క్లైములకు చెందిన న్యాయ సంబంధ ఖర్చులు, పెట్టుబడుల అమ్మకంపై లాభం, సిబ్బంది క్వార్టర్లపై అద్దే, అది జీతాల నుంచి తగ్గించింది, ఫర్నిచర్పై తరుగుదల, మేనేజ్మెంట్ ఖర్చులు. ఇది కాకుండా కింద అడ్జస్ట్మెంటు, అసమాప్త రిస్కులకు అదనంగా రిజర్వ్గా నికర ప్రీమియంపై 1% చొప్పున ఏర్పాటు చేయండి. ఇది లెక్క. ఇప్పుడు ముందు మామూలుగా రెవెన్యూ ఖాతా ఫార్మేట్ వేసేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ వసూలైన ప్రీమియం ఫస్ట్ షెడ్యూల్ వేసేస్తారు. 1/1 షెడ్యూల్ కింద ఈ ఐటమ్స్ లెక్కలో ఉంటే వేస్తారు, లేకపోతే లేదు. ఇక్కడ పెట్టుబడుల అమ్మకంపై లాభం అన్నది మన ఫార్మేట్లో ఉన్నదే. ఇక తర్వాత రెట్టింపు చేసిన పన్ను చెల్లింపు వాపస్ అన్నది ఇది లెక్కలో ఉంది కాబట్టి వేసారు, లేకపోతే ఇది ఫార్మేట్లో లేదు, మన లెక్క ప్రజెంట్ లెక్కలో ఉంది కాబట్టి వేసాం. సిబ్బంది క్వార్టర్ల అద్దె కూడా మన ప్రస్తుత లెక్కలో ఉంది కాబట్టి వేసాం, అంటే ఇతర ఆదాయాలు అన్నమాట ఇవి. వడ్డీ డివిడెండ్ అన్నది ఫార్మేట్లో ఉంది కాబట్టి అది వేసేస్తాం. సో మనకి ఇచ్చిన ఫార్మేట్లో ఉన్న ఐటమ్స్ వేస్తారు, కొత్తగా ఏదైనా లెక్కను బట్టి ఉంటే వేస్తారు. అంటే కొత్తగా లెక్కను బట్టి ఉండేవి అంటే ఇతర ఆదాయాలు మాత్రమే ఉంటాయి లెక్కను బట్టి, మిగిలినవన్నీ కూడా షెడ్యూల్లో ఉన్నట్టు మన ఫార్మేట్లో ఉన్నటువంటివే. వసూలైన ప్రీమియం అన్నది ఫార్మేట్లో ఉన్నదే, పెట్టుబడుల అమ్మకంపై లాభం అన్నది కూడా ఫార్మేట్లో ఉన్నదే, వడ్డీ డివిడెండ్ అన్నది కూడా ఫార్మేట్లో ఉన్నదే. మధ్యలో ఉన్న మాత్రం లెక్కలో ఉంటే వేస్తారు, లేకపోతే లేదు. అక్కడికి టోటల్ చేసేస్తారు. తర్వాత చెల్లించిన క్లైములు, కమిషను, బీమా వ్యాపారానికి సంబంధించిన నిర్వహణ వ్యయాలు ఫార్మేట్ ప్రకారం ముందు అంకెలతో సంబంధం లేకుండా ఫార్మేట్ యాజ్ ఇట్ ఈజ్ మనం బ్యాంకు అకౌంట్స్లో చేసినట్లుగానే ఫార్మేట్ ప్రకారం వేసేసుకుని ఇప్పుడు షెడ్యూల్స్ వేసుకుని ఈ అంకెల్ని అంటే ఈ మొత్తాల్ని కనుక్కోవాల్సి ఉంటుంది. షెడ్యూల్ 1 చూడండి, ప్రీమియం, వసూలైన ప్రీమియం. ఇక్కడ లెక్కలో ఇచ్చినటువంటి ప్రీమియం వేసుకున్నారు 12,12,000. దానికి వదులుకున్న పునర్బీమా ప్రీమియం తీసేశారు, అసమాప్త రిస్క్ రిజర్వ్ కోసం అడ్జస్ట్మెంట్ చేశారు, అలాగే సంవత్సరం ప్రారంభంలో ఉన్న అసమాప్త రిస్క్ రిజర్వ్ తీసేశారు. సో ఈ రకంగా మనం ఈ షెడ్యూల్ ప్రకారం నికర ప్రీమియం మొత్తం కనుక్కుని అక్కడ మనం అంటే ఇక్కడ వేసాం అన్నమాట, ఈ వాల్యూ ఇక్కడ వేసాం, అంటే ఫస్ట్ షెడ్యూల్ టోటల్ ఇక్కడ వేసాం. నెక్స్ట్ 2వ షెడ్యూల్ చెల్లించిన క్లెయిములు, దీనికి కూడా సర్దుబాట్లన్నీ ఇక్కడ వేశారు. చెల్లించిన క్లైములు లెక్కలో ఇచ్చినవి వేసి దానికి వచ్చిన పునర్బీమా క్లైములు తీసేసి అలాగే సంవత్సరాంతంలో ఆమోదించిన క్లైములు, తర్వాత ఈ సంవత్సరాంతంలో తెలియజేయబడి ఆమోదించిన క్లైములు, అలాగే వివిధ ఖర్చులు, క్లైముల నిమిత్తం కోర్టు ఖర్చులు అన్నీ కూడా దీనికే కలపాలని చెప్పుకున్నాం కాబట్టి ఈ రకంగా చేసి క్లైములు మొత్తం కూడా కనుక్కుని ఇక్కడ 2వ షెడ్యూల్ దగ్గర ఈ క్లైముల మొత్తాన్ని వేయడం జరిగింది. 3వది కమిషను. కమిషన్ కూడా ఇక్కడ మనం కనుక్కున్నాం. కమిషన్ ఏంటి, చెల్లించిన కమిషన్ యాక్చువల్గా లెక్కలో ఇచ్చింది వేసి దానికి ఆమోదించిన లేదా అంగీకరించిన పునర్బీమా కమిషన్ యాడ్ చేశారు, వదులుకున్న పునర్బీమా కమిషన్ తీసేశారు. ఈ వాల్యూని మనం 3వ షెడ్యూల్ ఎదురకుండా చూపించాం. ఇది నెక్స్ట్ 4వ షెడ్యూల్.
నిర్వహణ ఖర్చులు, అగ్ని బీమా ప్రమాదానికి సంబంధించినటువంటి నిర్వహణ ఖర్చులు, లెక్కలో ఇచ్చినవే వేశారు, వ్యయాలు, రాని బాకీలు, మోటార్ కార్ అమ్మకంపై నష్టం, ఫర్నిచర్పై తరుగుదల, ఇవి ఈ టోటల్ తీసుకువచ్చి మీరు నాలుగో షెడ్యూల్ దగ్గర వేసి ఇప్పుడు మనం లెక్కని కంప్లీట్ చేసాం. సో ఈ రకంగా మీరు ఒకటో షెడ్యూలు తర్వాత ఉన్నటువంటి ఇతర ఆదాయాలన్నీ కూడా కూడి దాంట్లోంచి రెండు మూడు నాలుగు టోటల్ చేసి తీసేసి నిర్వహణ నష్టాన్ని కనుక్కున్నారు. సో ఇది రెవెన్యూ ఖాతా. ఇదేంది? అగ్ని బీమాకు సంబంధించినటువంటి రెవెన్యూ ఖాతా. నెక్స్ట్ ప్రాబ్లం, కింది వివరాల నుండి 31/3/2016 అంతమయ్యే సంవత్సరానికి ఒక సాధారణ బీమా సంస్థ అగ్ని బీమా రెవెన్యూ ఖాతా మరియు సముద్ర బీమా రెవెన్యూ ఖాతా, లాభ నష్టాల ఖాతా కూడా ఇక్కడ తయారు చేయమని అడిగారు. అంటే ఒకే లెక్కలో అగ్ని బీమా, సముద్ర బీమా వివరాలు కూడా ఇచ్చారు. మీరు ఇందాక నేను చెప్పినట్లుగా దేనికి దానికే రెవెన్యూ ఖాతా వెయ్యాలి కాబట్టి దేనికి ఇచ్చినటువంటి వివరాలు ఆ రెవెన్యూ ఖాతాలో తీసుకుంటూ రెండు రెవెన్యూ ఖాతాలని ప్లస్ లాభ నష్టాల ఖాతాని కూడా తయారు చేయమని అడిగారు. ఇక్కడ ఇక్కడ చూడండి, ప్రీమియం అనేది ఇచ్చారు. ప్రీమియం రెండింటికి ఇచ్చారు, అగ్ని బీమాకి ఇచ్చారు, సముద్ర బీమాకి ఇచ్చారు. అలాగే దేనికి ఇచ్చినవి అవి తీసుకుంటూ ఒకవేళ ఇవ్వలేదనుకోండి ఏదైనా ఐటము, ఆ సముద్ర బీమా రెవెన్యూ ఖాతాలో ఇప్పుడు చూడండి ఇక్కడ అసమాప్త రిస్క్ రిజర్వు అనేది ప్రారంభ నిల్వ ఒక అగ్ని బీమాకే ఇచ్చారు, మరి సముద్ర బీమాకి ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు మీరు అక్కడ తీసుకోరు, ఆ రెవెన్యూ ఖాతా వేసినప్పుడు అక్కడ తీసుకోరు. అలాగే సర్వే ఖర్చులు కూడా అగ్ని బీమాలో ఉన్నాయి, సముద్ర బీమాలో లేవు. కాబట్టి అగ్ని బీమా రెవెన్యూ ఖాతాలో మాత్రమే వేస్తారు. ఉంటే రెండిట్లోనూ వేస్తారు, లేనివి ఏ రెవెన్యూ ఖాతాకి సంబంధించిన అంశాలు ఆ రెవెన్యూ ఖాతాలోనే వేసుకుని లెక్క చేస్తారు. ఇక కింద ఇచ్చినవి చూడండి, ఇవి సాధారణ అని ఇచ్చారు. అంటే ఇవి సాధారణ ఖర్చులు, అంటే రెండింటికి, రెండు బీమాలకి సంబంధించినటువంటి జనరల్ ఎక్స్పెన్సెస్ అన్నమాట. కాబట్టి ఈ ఖర్చులన్నీ కూడా ఎక్కడ వస్తాయి? లాభ నష్టాల ఖాతాలో వస్తాయి. దేనికి దానికి ఇచ్చేటువంటివి ఏమో రెవెన్యూ ఖాతాలో వస్తాయి. ఇక్కడ జనరల్గా ఇచ్చినటువంటివి లాభ నష్టాల ఖాతాలో వస్తాయి. లాభ నష్టాల ఖాతా అనేది ఓవరాల్గా బీమా సంస్థ మొత్తానికి వేస్తారు. ఇక్కడ పైన ఇచ్చినటువంటి అగ్ని బీమా, సముద్ర బీమా అయితే మాత్రం అగ్ని బీమా రెవెన్యూ ఖాతాకి సంబంధించినవి దాంట్లోనూ, సముద్ర బీమాకి సంబంధించినవి సముద్ర బీమా రెవెన్యూ ఖాతాలోనూ వేస్తారు. సో ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ నేను రెండు రెవెన్యూ ఖాతాలు విడివిడిగా వేయకుండా ఒకే స్టేట్మెంట్లో రెండు కూడా చూపించడం జరిగింది. పైన హెడ్డింగ్ కూడా అగ్ని బీమా రెవెన్యూ ఖాతా మరియు సముద్ర బీమా రెవెన్యూ ఖాతా అని పెట్టి షెడ్యూల్స్ పెట్టి ఇక్కడ అగ్ని బీమా, సముద్ర బీమా అని చెప్పి రెండు కాలమ్స్ చూపించడం జరిగింది. సో అగ్ని బీమా రెవెన్యూ ఖాతా, సముద్ర బీమా రెవెన్యూ ఖాతా సెపరేట్ సెపరేట్గా వేసుకోకుండా ఇలా ఓవరాల్గా ఒకేసారి చూపించడం జరిగింది. ఇక్కడ మామూలుగా షెడ్యూల్స్ నేను చెప్పినట్లుగా, ఇందాక చెప్పినట్లుగానే ఆదాయాలు, అందులో ఫస్ట్ది ప్రీమియం, రెండవది పెట్టుబడులపై లాభం లేదా నష్టం, ఇతర ఆదాయాలు, వడ్డీ, డివిడెండు, ఇవి ఫార్మేట్లో ఉన్నవి వేసేసాం. మనకి లెక్క పట్టి వేస్తాం, ఇవి ఏమీ లేవు కాబట్టి అక్కడ నిల్ అని చెప్పి డాష్ పెట్టేశాం. ఇక్కడ మొత్తం చూపించాం. అలాగే క్లెయిమ్లు రెండో షెడ్యూలు, మూడో షెడ్యూల్ కమిషను, నాలుగో షెడ్యూల్ నిర్వహణ ఖర్చులు వేసి నిర్వహణ లాభం కనుక్కున్నారు. అయితే ఇవి కనుక్కోవడానికి మనం షెడ్యూల్స్ వేసుకున్నాము, ఆ షెడ్యూల్స్ మొత్తాలే ఇక్కడ చూపించాం. చూడండి షెడ్యూల్స్, ప్రీమియం అగ్ని బీమాకి, సముద్ర బీమాకి సెపరేట్గా వేసాం. ప్రీమియం వేసి ఇక్కడ ప్రారంభ నిల్వ ఉంది కాబట్టి యాడ్ చేసాం. అలాగే ప్రారంభ అసమాప్త రిస్క్ రిజర్వ్ కూడా కలిపాము. అయితే సముద్ర బీమాలో ప్రారంభ అసమాప్త రిస్క్ రిజర్వ్ లేదు కాబట్టి అక్కడ డాష్ చూపించేసాం. అలా ముగింపు అసమాప్త రిస్క్ రిజర్వ్ అనేది ఈ నికర ప్రీమియం, అంటే అడ్జస్ట్మెంట్లు అయిన తర్వాత ఉన్నటువంటి ఈ నికర ప్రీమియం మీద అగ్ని బీమాకేమో 50%, సముద్ర బీమాకేమో 100% కట్టి ముగింపు అసమాప్త రిస్క్ రిజర్వ్ కట్టాం. తర్వాత ఈ టోటల్ని మనం లెక్కలోకి తీసుకున్నాం. తర్వాత షెడ్యూల్ రెండు క్లెయిములు ఏమీ లేవు కాబట్టి వేయలేదు, ఉంటే వేస్తారు లేకపోతే లేదు. షెడ్యూల్ మూడు కమిషన్ లెక్కలో ఇచ్చింది వేశారు, దాంట్లోంచి తగ్గించిన పునర్బీమా కమిషన్ తీసేశారు. టోటలు మూడో షెడ్యూల్ ఎదురకుండా వేసుకున్నారు. అగ్ని బీమాకి ఇది వేశారు, సముద్ర బీమాకి 24,000 వేసారు. అలాగే నిర్వహణ ఖర్చులు,
అగ్ని బీమాకి సముద్ర బీమాకి కూడా నిర్వహణ ఖర్చులు ఏవి ఉంటే అవి వేశారు. ఇందులో సర్వే ఖర్చులు అగ్ని బీమాకు ఉన్నాయి, సముద్ర బీమాకు లేవు. నిర్వహణ ఖర్చులు రెండింటికి ఉన్నాయి వేశారు. అలాగే రాణి బాకీలు రెండింటికి వేశారు. టోటల్స్ ఇవి తీసుకున్నారు. సో ఈ రకంగా షెడ్యూల్స్ వేసి మనం ఈ వాల్యూస్ ని ఈ షెడ్యూల్స్ ఎదురకుండా తీసుకుని ఒకటో షెడ్యూల్ టోటల్ చేసి ఆ టోటల్ నుంచి రెండు మూడు నాలుగు షెడ్యూల్స్ టోటల్ తీసేసి నిర్వహణ లాభాన్ని కనుక్కున్నారు. ఇక్కడికి నిర్వహణ లాభం కనుక్కోవడం ద్వారా రెవెన్యూ ఖాతాని పూర్తి చేశారు. ఇప్పుడు మనల్ని లాభ నష్టాల ఖాతా కూడా అడిగారు. సో లాభ నష్టాల ఖాతా ఈ రకంగా కనుక్కుంటాం. మామూలుగా ఇక్కడ కూడా లాభ నష్టాల ఖాతా అన్నారు కదా అని చెప్పి డెబిట్ క్రెడిట్లు వేయన అవసరం లేదు. ఇది స్టేట్మెంట్ లాగా ఒకే పేజీలో వేయచ్చు. అగ్ని బీమా నిర్వహణ లాభం అలాగే సముద్ర బీమా నిర్వహణ లాభం రెండు మనం రెవెన్యూ ఖాతా ద్వారా కనుక్కున్నాం కాబట్టి ఆ రెండు టోటల్ చేశారు. ఇప్పుడు ఆ నిర్వహణ లాభానికి మనకి లెక్కలో ఇచ్చినటువంటి సాధారణ ఆదాయ వ్యయాలను కూడా ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏ బీమాకి సంబంధించినటువంటి సాధారణ ఖర్చులు కొన్ని సాధారణ ఆదాయాలు ఇచ్చారు కదా లెక్కలో. వడ్డీ అద్దె డివిడెండ్ భూమి అమ్మకంపై లాభం ఇవన్నీ కూడా ఆదాయాలు. వివిధ వసూళ్లు బదిలీ ఫీజు ఇవన్నీ ఆదాయాలు. సో ఇవన్నీ కూడా ఆదాయాలు కాబట్టి నిర్వహణ లాభం మొత్తానికి కలుపుకున్నారు. ఇవన్నీ ఖర్చులు కాబట్టి ఐటల్ ఫీజు డైరెక్టల్ ఫీజు తరుగుదల ఖర్చులు కాబట్టి ఇవి తీసేశారు. చూడండి ఇక్కడ నిర్వహణ లాభం రెండింటిది కలిపారు. దీనికి పెట్టుబడులపై ఆదాయం, వడ్డీ అద్దె డివిడెండు, భూమి అమ్మకంపై లాభం, వివిధ వసూళ్లు బదిలీ ఫీజు రాణిబాకీలు వసూలు ఇవన్నీ కలిపి ఇక్కడ వేసి ఇందులోంచి ఆడిట్ ఫీజు డైరెక్టర్ ఫీజు తరుగుదల కూడా ఇవన్నీ సాధారణ ఖర్చులే కాబట్టి ఇవన్నీ టోటల్గా చేసి కూడి తీసేశారు. ఇప్పుడు నికర లాభం వచ్చింది. అంటే మనకి రెవెన్యూ ఖాతాలో ఏ బీమాకు సంబంధించి ఆ బీమాకు నిర్వహణ లాభం వచ్చింది కాబట్టి ఆ నిర్వహణ లాభాలు రెండు కూడి మిగిలినటువంటి సాధారణ ఖర్చులు సాధారణ ఆదాయాలు కూడా ఇక్కడ అడ్జస్ట్ చేసి మీరు నికర లాభం కనుక్కోవాల్సి ఉంటుంది. అక్కడ వచ్చింది ఏంటి, నిర్వహణ లాభం మాత్రమే. ఇక్కడ వచ్చింది నికర లాభం. ఈ రకంగా లాభ నష్టాల ఖాతాను తయారు చేయాల్సి ఉంటుంది. మనకి సాధారణంగా లెక్కల్లో ఎగ్జామ్స్లో రెవెన్యూ ఖాతా ఎక్కువగా అడుగుతారు, ఒక్కొక్కసారి లాభ నష్టాల ఖాతా కూడా అడగచ్చు. సో ఓవరాల్గా సాధారణ బీమాకు సంబంధించి మనకి ఎక్కువగా రెవెన్యూ ఖాతా అలాగే లాభ నష్టాల ఖాతాకు సంబంధించి లెక్కలు అడుగుతారు. అది సముద్ర బీమా కావచ్చు లేదా అగ్ని బీమా కావచ్చు, ఏదైనా అడగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు లాగానే రెండూ కలిపినటువంటి లెక్కలు కూడా అడిగేటువంటి ఛాన్స్ కూడా ఉంది. ఇక తీరీ విషయానికి వస్తే ఈ సాధారణ బీమా వ్యాపార సంస్థలకు సంబంధించినటువంటి అకౌంటింగ్ విధానాన్ని ఎక్కువగా అడుగుతూ ఉంటారు. అలాగే సాధారణ బీమా గురించి రాయమని అడిగే అవకాశం కూడా ఉంది. అసమాప్త రిస్క్ రిజర్వ్ను కూడా 5 మార్కులకు అడిగే అవకాశం ఉంది. ఇవి మొత్తం మీద ఉండేటువంటి క్వశ్చన్లు. అయితే ఇక్కడికి 5 యూనిట్లు కంప్లీట్ అయిపోయినాయి. 5 యూనిట్లకి సంబంధించి పూర్తి మెటీరియల్ కూడా మీకు వాట్సాప్లో పెట్టడం జరిగింది. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్. థ్యాంక్ యూ.